హై టోన్, నేను మీ సాయి వినోద్ ఐరాలా. సో ఈరోజు రిలీజ్ అయిన నోటిఫికేషన్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనమాట. సో ఇందులో అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనమాట ఈ పోస్ట్ అనేది రిలీజ్ చేసింది. 4 మెకానికల్ వాళ్ళకి, 4 పోస్టులు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసుకుంటారో, ఎవరి ఏజ్ అయితే 27 ఇయర్స్ కంటే తక్కువ ఉంటుందో, సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఈ అప్రెంటిస్షిప్ పోస్టులకి. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది 2017, 2018 అండ్ 2019 ఓన్లీ ఎలిజిబుల్ అనమాట ఈ క్యాండిడేట్స్ మాత్రం. సో ఈ అప్రెంటిస్షిప్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. రిజర్వేషన్ వైజ్గా చూసుకున్నట్లయితే టోటల్గా 5, ఇక్కడ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 5 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1 పోస్టులు ఉన్నాయి ఈ 8 పోస్టుల్లో. సో రిజర్వేషన్స్ ఇలా డివైడ్ చేశారు. స్టే ఫండ్ అనేది 9000 పర్ మంత్ ఉంటుందన్నమాట. సో 9000 అనేది వీళ్ళకి ఉంటుంది. అలానే అడిషనల్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే షేర్డ్ అకామిడేషన్ మరియు క్యాంటీన్ సర్వీస్ అనమాట, బ్రేక్ఫాస్ట్ మరియు లంచ్ కూడా వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో, అంటే సబ్సిడీతో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ వైజ్ చూసుకున్నట్లయితే మెరిట్ 75% అనేది వెయిటేజ్ తీస్తారు, ప్లస్ 25% ఇంటర్వ్యూ ద్వారా తీస్తారనమాట. సో టోటల్ ఇలా 75% వెయిటేజ్ ఆఫ్ మార్క్స్తో మరియు 25% ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. రిజర్వేషన్ అనేది ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా అప్లై చేసుకోవాలంటే త్రూ ఎంహెచ్ఆర్డి ఎన్ఏటిఎస్ పోర్టల్ అనమాట. ఫస్ట్ ఇక్కడ ఎన్రోల్ అవ్వాలి ఈ పోర్టల్లో. ఎన్రోల్ అయిన తర్వాత లాగిన్ అయ్యి ఆ తర్వాత మీ యూజర్ ఐడి పాస్వర్డ్ క్లియర్గా ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ అనమాట, ఈ రిక్వెస్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బీహెచ్ఈఎల్ కార్పొరేట్ అండ్ ఆర్ఎండి హైదరాబాద్ అని క్లిక్ చేసి, సో అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఇక్కడ అప్లై చేస్తారో ఆ అప్లికేషన్స్ మాత్రం వీళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూ పిలుస్తారనమాట. ఎటువంటి టీఏ కానీ డిఏ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేయరు అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు. సో లాస్ట్ డేట్ 24/3/2020 అనమాట, అంటే రేపే లాస్ట్ డేట్. సో అప్లై చేసుకునే వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే డీటెయిల్స్ అనేది కూడా వీళ్ళు ఇచ్చారు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అలానే హెల్ప్ లైన్ నెంబర్ కూడా. సో నాకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కూడా నేను కామెంట్స్లో మెన్షన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.